ఇంకో పక్కన దేశ ఏదైతే సూపర్ సిక్స్ లో దీపం టూ ఇచ్చా, దీన్ని కూడా రాబోయే 4 నెలలు ఎవరైతే గ్యాస్ కావాలని తీసుకునే వెసులుబాటు ఇచ్చాం, దాన్ని కూడా మేము ఆలోచిస్తున్నాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఒకవేళ వాళ్ళు డబ్బులు కూడా కట్టే పరిస్థితి లేకుండా ఇప్పుడైతే 48 అవర్స్ లో వాళ్ళ అకౌంట్కి డబ్బులు పోతుంది, అట్లా కాకుండా వీలైనంత వరకు నేరుగానే ఇచ్చే ఏర్పాటు చేసుకుంటే మనమే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చే అవకాశం వస్తుంది, దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గ్రామాల్లో పనులు రోడ్ల మరమ్మతులు పెద్ద ఎత్తున చేపట్టాం. 150 రోజుల్లో 100,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకు మళ్లీ శ్రీకారం చుడుతున్నాం. నేనేదో ఈరోజు అన్ని చేసామని చెప్పడం లేదు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కొద్ది కొద్దిగా నమ్మకాన్ని కల్పిస్తున్నాం. నమ్మకంతో ఒక్కొక్కరే వస్తున్నారు, కానీ ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది, రాబోయే రోజుల్లో మళ్ళా ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన వస్తే మేము ఏమవుతామంటే అలాంటి అవకాశం రాదు. మా రాష్ట్ర ప్రజలకు విజ్ఞత ఉంది, వాళ్ళ భవిష్యత్తు కోసం మేము ఇవన్నీ చేస్తున్నాం, కాబట్టి ధైర్యంగా వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఆ పెట్టుబడులకు భరోసా మాదని చాలా స్పష్టంగా హామీ ఇస్తున్నాం. దానివల్ల ఫలితాలు, మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి వస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దేశ చెత్త పన్ను మీద వేసిన ట్యాక్స్ రద్దు చేశాం. 85 లక్షల మెట్రిక్ టన్ చెత్త ఉంది టౌన్స్ లో, నిన్న కూడా ఎవరో తీసుకొచ్చి చూపించారు ఫోటోలు, ఆంజనేయులు చూపించాడు చెత్త అంతా ఎక్కడెక్కడ ఉందని. ఎమ్మెల్యేలు చెప్తున్నా అప్పుడప్పుడు పోయి చూడండి, ఆ చెత్త క్లీన్ చేయించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టండి. మేము ఎమ్మెల్యేలు మాకేం పని అంటే చెత్త వేసిపోయారు, ఆ చెత్తను కూడా శుభ్రం చేసే బాధ్యత మీ మీద ఉంది. ఫస్ట్ ఆ చెత్త అంతా క్లీన్ చేయండి, చేసి అదేమ్మా ఎక్కడ వేయాలని నారాయణ గారు చూపిస్తారు ప్లేస్, ఆ చూపించినాక అక్కడ వేయండి మీరు, దానికి దోహదం చేయండి. అదే మరి ఇంకొక పక్కన ఈ జనవరి లోపల సంక్రాంతి లోపల ఎక్కడ గుంతలన్నీ పూడ్చేవారు, వాళ్ళు గుంతలు తొలగిపోతే ఆ గుంతలన్నీ పూడ్చే బాధ్యత మేము తీసుకున్నాము. ఒకటి రెండు కాదు, ఒక్కొక్క కిలోమీటర్ చూస్తే ఎన్ని గుంతలు ఏంటో అర్థం కాని పరిస్థితి. మొత్తం ఒకటే చెప్పాము, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, రాష్ట్రంలో అన్ని గుంతలు పూడ్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకో పక్క నేషనలైజేషన్ అయితే 55,000 కోట్ల రూపాయలు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నారు, 72,000 కోట్ల రూపాయలు రైల్వేస్ లో రాబోయే 3-5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టేదానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన దేశ మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తే 217 జీవో రద్దు చేశాం. స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. గీత కార్మికులు ఫస్ట్ టైం చరిత్రలో 10% మద్య షాపులు రిజర్వ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అని కూడా మీకు తెలియజేస్తున్నాను. అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 పెంచాం. దేవాలయాల్లో నాయే బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. దూప దీప నైవేద్యం కింద ఆలయాలకు ఆర్థిక సాయం 5,000 నుంచి 10,000 పెంచాం. వేద విద్య చదివినటువంటి నిరుద్యోగుల హితకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేతలకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 రూపాయలు సహాయం చేశాం. రైతులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన 1,674 కోట్ల రూపాయలు విడుదల చేశాం. 4,500 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగు తేవడానికి 30,000 పనులకు శ్రీకారం చుట్టాం. మళ్లీ రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తున్నాం. పాడి రైతులకు 90% రాయితీతో షెడ్లు కట్టిస్తున్నాం. రాజధాని రైతులు కౌల రైతులకి 400 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తున్నాం. పోలీస్ శాఖని 100 కోట్ల రూపాయలు అదనంగా డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. కొప్పర్తి, ఓరవకల్, కృష్ణపట్నం, నక్కపల్లి 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ వస్తున్నాయి, దీనికి దగ్గర ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం. 300 ఎకరాల భూమిచ్చాం. విశాఖ రైల్వే జోన్
భూమి ఇవ్వకుండా కేంద్రం అనేక మర్యాదలు చెప్పిన లెక్క చేయకుండా ఉంటే మడసర్లోవలో 52 ఎకరాల భూమి ఇచ్చి తొందరలోనే ఫౌండేషన్ వేసి లాంగ్ పెండింగ్ సమస్యకి పరిష్కార మార్గం చూపించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇళ్ల పేదవాళ్ళకి ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిసెంబర్ లోపల 1 లక్ష ఇండ్లు ఒకేసారి లాంచ్ చేస్తాం. అదే మరి గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో ఇంటి జాగా లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఇదే కదా దిశ. అందుకే ఈరోజు ప్రజలకు ఒకసారి చెప్పాలి, ఆ రోజు చెప్పాం ఈరోజు చెప్తున్నా, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ మనకు ఉండే అవకాశాలను తీసుకుని పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు సాధికారత కోసం ఖర్చు పెడతాం. ఏదైతే మనం చెప్పినటువంటి సూపర్ 6 కానీ మనం ఇచ్చిన ఎన్నికల హామీలు కానీ పూర్తిగా నెరవేర్చడమే కాదు ఇంకా అదనంగా నెరవేరుస్తున్నాం. ఓసారి ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని చెప్తాం, మనకు మన దృష్టి కొన్ని వచ్చినప్పుడు అది సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఇంకా ఏమేం చేయాలో చేసుకుంటాం, ముందుకు పోతాం. ఇవన్నీ చేసి ఈ రాష్ట్రాన్ని స్టెప్ బై స్టెప్ ఒకే రోజు నేను చేసేస్తామని చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడూ చూడనటువంటి విధ్వంసం చూస్తున్నాను, ఎప్పుడూ చూడనటువంటి అధికారుల్లో నిర్వీర్యం చూస్తున్నాను. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఆ వ్యవస్థల్ని రన్ చేసే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ వ్యక్తులు కానీ ఎక్కడికక్కడ 5 సంవత్సరాల నుంచి ఒక షాక్లో నుంచి బయట వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క వ్యవస్థని ఘాట్లో పెడుతున్నాం. ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విషయం తయారు చేశాం, అది కూడా మనం డిస్కస్ చేస్తాం. అదే మరి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కర్మయోగి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని ఎంప్లాయీస్ కి వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకుంటున్నాం, ఇంకా ప్రైవేట్ వ్యక్తులు తీసుకుంటున్నాం. ఎంత తొందరగా చేయగలుగుతామో అంత తొందరగా చేయడానికి అనేక చర్యలు తీసుకుని మళ్ళీ అన్ని రాష్ట్రాలతో సమానంగా ముందుకు పోవాలంటే, వీలైతే దీర్ఘకాలంలో ఇంకా ముందుకు పోవాలంటే ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అందులో ఇది మొదటి మెట్టు, ప్రారంభం మాత్రమే ఇది. ఆ ప్రారంభంలో ఉండే అన్ని కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం బడ్జెట్ చూస్తే 294,427 కోట్ల రూపాయలు, పోయిన సంవత్సరం యాక్చువల్ కంటే 15% అదనం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. రెవెన్యూ 2,35,916 కోట్లు, మూలధన 32,712 కోట్లు, రెవెన్యూ లోటు 34,743 కోట్లు, ద్రవ్య లోటు 68,742 కోట్లు. ఉండే ఇబ్బందుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ ఇది. నేను 15 సార్లు బడ్జెట్ చూశాను, మనమే పెట్టాం. 15 సార్లు పెట్టినప్పుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వన్ ఆఫ్ ది బెస్ట్ బడ్జెట్ తీసుకురాగలిగాం. దీనికి కారణం కేంద్రం పూర్తిగా సహకరించడం. నేను ఈ సభ ద్వారా నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని, అక్కడ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్కొక్కసారి 2 ప్రభుత్వాలు కలిస్తే ఏమేం చేయగలుగుతామో ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం కమిటెడ్గా ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా ఎంత వీలైతే ఎంత తొందరగా ఏమేం చేయగలుగుతామో అవన్నీ చేయడానికి పట్టుదలతో ముందుకు పోతున్నాం. అందులో తొలి మెట్టు ఈ బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఇవన్నింటిపైన చర్చ చేయాల్సిన అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రభుత్వం వల్ల, మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారతాయి, అదే ఒక దుర్మార్గమైన పరిపాలన వస్తే వాళ్ళ జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయి, ఒక మంచి ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా మెరుగవుతాయి, ఒక చెడు ప్రభుత్వం వల్ల వాళ్ళ అవకాశాలు ఏ విధంగా కోల్పోతారనే విషయాలు కూడా
ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది. అది కూడా చేయమని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ మెంబర్స్ అందరూ కూడా పూర్తిగా సహకరించారు. ప్రత్యేకంగా నిండుగా కూర్చున్నారు, మీరు బాగా ఉందాగా ఉన్నారు. కుర్చీ కూడా కలకల్లాడుతూ ఉంది, నవ్వులతో ఆ సభ కూడా జరుగుతూ ఉంది. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం వచ్చింది. ఇదే వాతావరణం ఎప్పుడు ఇక్కడ బాధపడుతూనో భయపడుతూనో పనిచేయక్కర్లేదు. ఫ్రీగా స్వేచ్ఛగా పనిచేయడానికి అందరికీ అవకాశం ఉంటుంది. పని వాళ్ళు పని చేసుకునే వాళ్ళకి అవకాశం ఉంటుంది. పని దొంగలను మాత్రం భర్తం పడతానే ఉంటాం, అక్కడ రాజీ లేదని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మనస్ఫూర్తిగా నమస్కారాలు.